नेल्लूर नेताजी नगर आरोप अक्कडे उंडेवाळ्ळनि 2017 शो रूम लो परिचयम अय्यारु लव चेसुकुन्न 1 इयर की रिलेशन्स अंदेसंदि రిలేషన్ తెలిసినా కూడా మిగతా 7 ఇయర్స్ నాతో కంటిన్యూ చేశారు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అబ్బాయి నాతో ఎంకరేజ్ చేశారు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను అమ్మాయి అబ్బాయి వాళ్ళ చెల్లి అలా ఉన్నాం సార్ ఇప్పుడు ఏందంటే అంత వాడుకొని నా దగ్గర మనీ తీసుకొని నన్ను లవ్ చేశారు నేను వర్క్ చేసే దగ్గర కాండుంచి మా ఇంటి దగ్గర కాండుంచి ఒక దగ్గరికి వచ్చి అమ్మాయితో పలానా అబ్బాయి ఉన్నాడంటే అబ్బాయి పేరు చెప్తా సార్ ప్రతి ఒక్కరికి తెలుసు సార్ అది మా బంధువుల్లో కూడా తెలుసు సార్ అది కాకపోతే ఏందంటే ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవాలి కట్నం వస్తది అని చెప్పి నన్ను అవాయిడ్ చేస్తున్నా సార్ నీ చేసుకోను ఏం చేస్తావో చేసుకో ఆ అమ్మాయి అయితే వాళ్ళ చెల్లి నువ్వే నా వదిన కావాలంటే అమ్మాయి ఫోటో వీడియోస్ కూడా మీరు చూడండి సార్ ఎంత ప్రేమగా నటించి మరీ నన్ను మోసం చేశారు సార్ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ నేను మా ఇంట్లో వాళ్ళని మోసం చేస్తే వాళ్ళు నన్ను మోసం చేశారు సార్ నాకు వచ్చే శాలరీలో సగం శాలరీ ఆ అబ్బాయికి నేను ఖర్చు పెట్టినాను సార్ ఆ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ 8 ఇయర్స్ లవ్ సార్ మాది నాకు తండ్రి లేడు సార్ మా అమ్మ ఒక్కటే సార్ మా మమ్మీ ఒక్కటే కష్టపడేది ఆమె ఉందని చెప్పి తర్వాత నేను జాబ్ లో జాయిన్ అయ్యాను నేను అట్లా ఇంట్లో చూసుకునేదాన్ని వీళ్ళని చూసుకునేదాన్ని సార్ అప్పుడంతా వాళ్ళకి తెలుసు సార్ మనీ సార్ అబ్బాయికి 33 ఇయర్స్ సార్ నాకంటే 8 ఇయర్స్ పెద్ద సార్ అబ్బాయి చేసుకోను ఏంది ఇప్పుడు నేను చేసుకుంటే నాకేమొస్తుంది అవును వాడుకున్నా వదిలేస్తా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళే సార్ మాట్లాడేది ఇదంతా చేసుకోము అవసరం ఏంది వాడుకున్నాము అవును నా కొడుకు యూత్ లో ఉన్నాడు అనుభవించాడు ఇప్పుడు ఏంది అని అడుగుతున్నారు సార్ వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసుకుంది సార్ నేను ఎవరికి చెప్పలేదు సార్ వీళ్ళే ప్రతి ఒక్కరికి చెప్పుకున్నారు సార్ నేను వద్దు అనుకున్నప్పుడు అంత మంది ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నాకైతే ఒకటే సార్ నేను సరిగ్గా తినట్లేదు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా నలుగురులో వెళ్తే అమ్మాయి సాగర్ తిరిగే అమ్మాయి కదా సాగర్ తో తిరిగే అమ్మాయి కదా అందరు నన్ను అలాగే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు సార్ నాకైతే ఎక్కడో సార్ నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం సార్ నేను ఆ అబ్బాయిని తప్ప ఇంకెవరిని చేసుకోను సార్ నేను అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను సార్ నాకు న్యాయం అంటూ ఉంటే అది ఒక్కటే సార్ ఇంకేం లేదు నేను అబ్బాయిని చేసుకుంటాను లేదా చచ్చిపోతాను సార్ ఇక్కడే చచ్చిపోతాను సార్ వాళ్ళ అమ్మలకు కూడా అదే అంటే సార్ కావాలి నేను పెళ్లి అబ్బాయిని చేసుకుంటాను సార్ లేదా చచ్చిపోతాను సార్ మాకు న్యాయం ఈరోజు నేదురుమల్లి విలేజ్ లో సోనియా సాగర్ అనే ప్రేమ జంట 8 ఏళ్లుగా ప్రేమించుకొని ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోమని వివాహం దాకా వచ్చేసరికి నేను చేసుకోనని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. ఇంతకు ముందు గతంలో అమ్మాయి ఇక్కడికి వస్తే వాళ్ళ మేనత్తలు వాళ్ళ చిన్నమ్మలు వాళ్ళ చిన్నాయనలు వాళ్ళ అమ్మ నాన్న అందరూ కూడా మూకమిడికి అమ్మాయి మీద దాడి చేసి రోడ్లో పడేసి కొట్టి గందరగోళం చేశారు. అయితే ఆ అమ్మాయికి కావాలని చెప్పేసి ఆ అమ్మాయి 4 మహిళల్ని అట్లాగే 4 పెద్ద మనుషుల్ని ఆశ్రయించి ఈ రోజు మాట్లాడుకుని వాళ్ళని ఒప్పించుకొని మంచితనంగా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఈ విలేజ్ కి రావడం జరిగింది. అందరం కూడా ఇక్కడ వచ్చేసరికి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అందరు కూడా అప్స్కాండ్ అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి నేను రాను వాళ్ళు వచ్చేంత వరకైనా నేను ఇక్కడ కూర్చుంటానని బైఠాయించడం జరిగింది. ఆ అమ్మాయికి మద్దతుగా మేమందరం కూడా కూర్చొని ఇక్కడ మద్దతు తెలుపుతూ అమ్మాయికి రక్షణగా కూర్చున్నాము. ఈ విషయం పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకుని పోయి ఫర్దర్ గా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు చూసి వాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళ మాకు టచ్ లోకి వస్తే వాళ్ళతో మాట్లాడి అమ్మాయికి పెళ్లి జరిగే విధంగా మేము చూస్తాం. దిశ అరుణ అంటారు, దిశ ఫౌండేషన్ చైర్మన్. ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం.